గుడ్ మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ మార్నింగ్ మండే మార్నింగ్ క్యూస్ మిక్స్డ్గా ఉన్నాయి. ఎస్ఎక్స్ నిఫ్టీ అయితే 9282 26 పాయింట్స్ నష్టంతో కనిపిస్తుంది. సో స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ బహుశా మనం మార్కెట్స్లో చూడబోతున్నాం ఎస్ఎక్స్ నిఫ్టీ ట్రెండ్ బట్టి చూస్తే. అదర్వైజ్ గ్లోబల్ క్యూస్ లాస్ట్ ఫ్రైడే ఇండియన్ మార్కెట్స్ అఫ్ కోర్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి అండ్ డౌ జోన్స్ నాస్డాక్ లాంటివి కూడా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. బట్ ఈ మండే మార్నింగ్ మాత్రం క్రూడ్ ప్రైసెస్ లో చాలా పతనం కనిపిస్తుంది మనకు. సో నైమెక్స్ క్రూడ్ $15 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ క్రూడ్ ఆఫ్ కోర్స్ $27. బ్రెంట్ క్రూడ్ కంటే కూడా నైమెక్స్ క్రూడ్లో చాలా ఒక 21 ఇయర్ లో కనిపిస్తుంది మనకు. డిమాండ్ జిట్టర్స్ అనేవి, అంటే డిమాండ్ చాలా క్షీణించబోతోంది. సో సప్లై సైడ్ ఎలాగో వాళ్ళు ప్రొడక్షన్ కట్స్ అంటున్నారు, కానీ డిమాండ్ ఆ మేరకు కూడా ఉండే అవకాశాలు లేవు అన్నది ఇప్పుడు మనకు నైమెక్స్ క్రూడ్ ప్రైసెస్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో 1/3 ఆఫ్ వరల్డ్ ఎకానమీ ఈజ్ డిపెండెంట్ అపాన్ క్రూడ్ ఆయిల్. సో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్ మనకు సే ఒక 300 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయనుకుంటే అందులో ఒక 100 దేశాలు అయితే క్రూడ్ మీదే డిపెండ్ అవుతాయి వాళ్ళ ఎకానమీ ముందుకు సాగేందుకు, ముందుకు నడిచేందుకు. సౌదీ అరేబియా దగ్గర నుంచి రష్యా వరకు ఆర్ మెక్సికో, వెనిజులా ఇలాంటి చాలా కంట్రీస్ ఆయిల్ డిపెండెంట్ కంట్రీస్ అవన్నీ కూడా. సో వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం కాబోతున్నాయి. సో ఇది ఈక్విటీ మార్కెట్స్ మీద ఇవాళే కాదు రాబోయే రోజుల్లో కూడా చాలా చాలా తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సో COVID-19 వైరస్ ప్రభావం ఇదంతా కూడా, ఇందులో మీకు వేరే సెకండ్ థాట్ ఏమి ఉండవలసిన అవసరం లేదని మీ అందరికీ తెలుసు. సో మన దగ్గర లాక్డౌన్ ఎగ్జిట్కి సంబంధించి ఎలా వెళ్ళాలి అనేది అందరిలోనూ ఒక కన్ఫ్యూజన్ ఉంది. లాస్ట్ నైట్ తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రకటించారు May 7th వరకు ఈ లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నాం అంటూ. సో May 7th ఆ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా, లేకపోతే అక్కడి నుంచి ఒక ఎగ్జిట్ అనేది ఉంటుందా, అలాగే May 3rdతో నేషనల్ లాక్డౌన్ ముగియబోతోంది, ఈ తర్వాత పరిస్థితి ఏంటి, ఇవన్నీ చాలా అన్సర్టెంటీ ఉంది. సో వైరస్ వరీస్ అనేవి మనకు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా. సో ఈ నేపథ్యంలో మనకు కొన్ని పేపర్స్లో వస్తున్న వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఈ ఎస్ఐపీస్ ఇక్కడ నుంచి క్యాన్సిల్ అవుతున్నాయని. సో ఎందుకంటే జీతాలు, పే స్లిప్స్, పే చెక్స్ రాకపోతే ఏ ఎస్ఐపీ మాత్రం ఎవరు మాత్రం కంటిన్యూ చేయగలుగుతారు అన్లెస్ దే హ్యావ్ డీప్ పాకెట్స్. సో అటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఎస్ఐపీస్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అలాగే ఇవాల్టి పేపర్స్ బిజినెస్ లైన్లో కనిపిస్తుంది మనకు, మైక్రో ఫైనాన్స్ ఫార్మ్స్ ఇన్ టర్మాయిల్ హ్యాస్ కలెక్షన్స్ కమ్ టు ఏ గ్రైండింగ్ హాల్ట్. సో అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్లో ఉన్న ఒక దారుణ అవస్థని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఎన్బిఎఫ్సి క్రైసిస్ మన దగ్గర కొనసాగబోతోంది. ఈ బ్యాంక్స్ కూడా ఇప్పుడు చెప్తున్నాయి ఈ టీఎల్టీఆర్ఓ బాండ్స్ ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో ఆర్బీఐ నుంచి వాటిని మేము ఎన్బిఎఫ్సీలకు ఇవ్వలేము, వేరే విధంగా లెండ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అంటూ చెప్తున్నాయి. అంటే ఎన్బిఎఫ్సీల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో అఫ్ కోర్స్ లాస్ట్ వీక్ అంత ముందు వీక్ బాగా మార్కెట్స్ ర్యాలీ రావడం చూసాం. మొన్న ఫ్రైడే చూసిన ర్యాలీనే కాదు, అంతకుముందు వారంలో అయితే ఆల్మోస్ట్ 15% నిఫ్టీ పెరగడం చూసాం. సో ఈ క్వాంటమ్ ఆఫ్ ర్యాలీ ఆర్ ఇంత వేగంగా పెరిగిన ర్యాలీ ఆల్మోస్ట్ అందరినీ సర్ప్రైజ్ చేసింది, ప్రత్యేకించి బ్రాడర్ మార్కెట్స్. లాస్ట్ వీక్ అయితే మనకు బ్రాడర్ మార్కెట్స్ అంటే మిడ్ స్మాల్ క్యాప్స్లో ఒక అవుట్ పెర్ఫార్మెన్స్ అనేది మనకు కనిపించింది. చాలా స్టాక్స్ 15-20% పెరగడం చూసాం, ఆర్ 30% వరకు పెరిగిన స్టాక్స్ కూడా చాలా ఉన్నాయి. కంపేర్డ్ టు నిఫ్టీ 1.7% పెరిగింది. సో గ్రే అంటే పెద్ద ఇండెక్స్లో మనకేమీ అంత పెద్ద మార్పు కనపడకపోయినా మిడ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది ఏప్రిల్లో చూస్తున్నాం. సో ఇది కంటిన్యూ అవుతుందా అంటే చెప్పలేము, చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ 5 వీక్స్ 6 వీక్స్ ఆఫ్ లాక్డౌన్ తర్వాత అసలు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు ఏమయ్యాయి అనేది మనం ఊహించడమే కష్టం. ఇప్పుడు వస్తున్న ఎర్నింగ్స్ అన్నీ కూడా మనకి Q4 ఎర్నింగ్స్ అంటే మార్చి వరకు ఉన్న ఎర్నింగ్స్, కానీ ఆ తర్వాత కదా అసలు విషయం మొదలైంది. కాబట్టి ఈ అంశాలన్నీ మనం జాగ్రత్తగా గమనించాలి. అండ్ సావరెన్ రేటింగ్కి ఏమన్నా ప్రమాదం రాబోతుందా, ఎందుకంటే మనం ఇప్పుడు S&P ఈ ఇండోనేషియన్ రేటింగ్ని అవుట్లుక్ని కట్ చేసింది, కోత విధించింది. సో ఎందుకంటే వాళ్ళకి ఎక్స్టర్నల్ డెట్ చాలా ఎక్కువ ఉంది, ఆ డెట్ బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అలాగే వాళ్ళ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 3% ఆఫ్ GDP ఉంది. వేరేజ్ అఫ్ కోర్స్ మనకంత ప్రాబ్లం ప్రస్తుతానికి కనపట్టలేదు, మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మనకు ఆల్మోస్ట్ లేనట్లే, ఇన్ఫ్యాక్ట్ సర్ప్లస్లో కూడా వెళ్ళే పరిస్థితి ఉంది ఈ మధ్య వరకు, ఇప్పుడు ఏమైందో తెలియదు. సో అలాగే ఇప్పుడున్న BBB- రేటింగ్లో ఏమాత్రం చిన్న తేడా వచ్చినా కూడా
మనకు ఇండియాకి వచ్చే ఫారిన్ మనీలో చాలా తేడా వస్తుంది, పెద్ద ఎత్తున మార్పు వస్తుంది. కాబట్టి ఇలాంటి చాలా అంశాలు మనకు అన్సర్టెంటీ ఉంది. కంపెనీల బ్యాలెన్స్ షీట్స్కే కాదు, అసలు ఇండివిజువల్స్ మన ఆర్థిక పరిస్థితి ఏం కాబోతుంది అన్నది కూడా మనకి ఎవరికి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఓవైపు ఉద్యోగాలు పోతున్నాయి, మరోవైపు పే కట్స్ అంటున్నారు, అలాగే రకరకాల చర్యలు చేష్టలు మనం చూస్తూ ఉన్నాం ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకోవటం. వీటన్నిటి నుంచి మనల్ని మనం అఫ్కోర్స్ కాపాడుకోవాలి. అట్ ది సేమ్ టైం మార్కెట్స్లో మాత్రం అగ్రెషన్ ఎంతమాత్రం పనికిరాదు, చాలా చాలా కేర్ఫుల్గా మన పోర్ట్ఫోలియోస్ని రూపొందించుకుంటూ వెళ్ళాలి. వీలైతే కొద్ది రోజులు పూర్తిగా మార్కెట్స్కు దూరంగా ఉండడం కూడా ఏమాత్రం, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ర్యాలీస్ ఏమైనా కూడా బేర్ మార్కెట్ ర్యాలీస్, మళ్ళీ ఎక్కడో కరెక్షన్ వస్తుంది, మళ్ళీ వోలటైలిటీ ఉంటుంది. సో వీటన్నింటినీ తట్టుకోవడం రిటైల్ ఇన్వెస్టర్స్గా ఎక్కువ మందికి సాధ్యపడని అంశం. అఫ్కోర్స్ ఏదైనా మంచి వాల్యూ దొరికింది అనుకున్నప్పుడు కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయడంలో తప్పలేదు, కానీ ప్రతి ర్యాలీలోనూ మనం పార్టిసిపేట్ చేయాలనుకోవటం మాత్రం కరెక్ట్. పదు బ్రేక్, చిన్న బ్రేక్ తీసుకున్నారు. న్యూస్ అండ్ హెరాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. సో మనం ఫోన్ ఇన్ ద్వారా అనలిస్ట్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఇది కూడా చేత కాకపోతే వీఆర్ ఫిట్ ఫర్ నథింగ్. సో గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏమిటి ఇవాళ ఈ తాజాగా ఇవాళ మండేతో ప్రారంభమయ్యే వారంలో మనం ఎటువంటి క్యూస్ మార్కెట్స్ గమనాన్ని నిర్దేశించబోతున్నాయి? మార్కెట్స్ కొంచెం కన్సాలిడేషన్ రేంజ్ బౌండ్ మోడ్ లోకి వెళ్ళొచ్చండి, ఎందుకంటే గత ఫోర్త్ నైట్ అంటే 2 వారాల ర్యాలీ చూస్తే గనక దాదాపు 2 దశాబ్దాల్లో హైయెస్ట్ గెయిన్స్ అనమాట ఫర్ ఏ 2 వీక్ ర్యాలీ అని చెప్పేసి మనం చూస్తుంది. మన దగ్గరే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అట్లానే ఉంది, బాగా రెసిలియంట్ గా ఉన్నాయి మార్కెట్స్ ప్రపంచ వ్యాప్తంగా. ఇన్ఫాక్ట్ డౌ కూడా యుఎస్ లో దాదాపు 1930 నుంచి బెస్ట్ 2 వీక్ పెర్ఫార్మెన్స్ అనమాట అక్కడ కూడా చూస్తే. అయితే కారణం ఏంటి అని అనుకుంటే గనక క్లియర్లీ చాలా మంది ఇన్వెస్టర్స్ అవనివ్వండి, స్పెక్యులేటర్స్ అవనివ్వండి, ఒక వి షేప్ రికవరీ వస్తుందని చెప్పేసాను. ఎస్పెషల్లీ వరల్డ్ బ్యాంక్ అండ్ ఐఎంఎఫ్ రిపోర్ట్స్ తర్వాత ఏదైతే కనుక ఈ మనకి థర్డ్ క్వార్టర్ అండ్ గ్లోబల్లీ కూడా అనమాట, మనకి సెకండ్ క్వార్టర్ గ్లోబల్లీ థర్డ్ క్వార్టర్ కల్లా అనమాట, అంటే సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మార్కెట్స్ కాస్త ఎకానమీస్ కాస్త రివైవ్ అవుతాయి అండ్ బై 2021-22 చాలా వరకు మంచి షేప్ లో ఉండి 6-7% గ్రోత్ రేట్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ కే చూపించారనమాట 2021-22 లో. కాబట్టి ఆ విషేప్ రికవరీ బెట్ చేస్తానే ఇంత ఆప్టిమిజం కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ బ్రాడర్ మార్కెట్ అంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ అయితే కనుక చాలా స్ట్రాంగ్ గా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి బెంచ్ మార్క్స్ ని. ఇన్ఫాక్ట్ గత వారం కూడా చూస్తే బ్రాడర్ మార్కెట్ అనమాట ఇటు మిడ్ క్యాప్ ఇండెక్స్ 4% పెరగటం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 7% పెరగటం చూసాం. వేరే నిఫ్టీ బిఎస్సీ సెన్సెక్స్ మాత్రం కేవలం 1.7-1.38% పెరగటం చూసాం. నేను అనుకోవటం మాత్రం ఈ విషేప్ రికవరీ వస్తుందా లేదా రాగా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా స్టిమ్యులస్ ప్యాకేజ్ బిఫోర్ లాక్డౌన్ తీసే లోపల ఇస్తుందా లేదా, ఇవన్నీ కూడా నియర్ టర్మ్ డైరెక్షన్ ని బాగా డిక్టేట్ చేస్తాయి. ఒక పక్కన క్రూడ్ ఆయిల్ ధరలు పతనం అవుతున్నా కూడా డాలర్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉండటంతో లిమిటెడ్ గెయిన్స్ ఏ వస్తున్నాయి ఆన్ ఫారెక్స్ ఫ్రంట్ కూడా. కాబట్టి ఒక పక్కన రూపీ డిప్రిషియేట్ అవుతుంది కాబట్టి తిరిగి ఎఫ్ఐఎస్ కూడా గత వారం అమ్మకానికి వచ్చారు, లాస్ట్ సెషన్ చూస్తే కనుక స్ట్రాంగ్ గానే సెల్ చేశారు వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఇండెక్స్ విరిగినా కూడా ఆ రోజున ఎఫ్ఐఎస్ నెట్ సెల్లర్స్ అనమాట. కాబట్టి ఏమైనా ఇప్పుడు కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది, బట్ నిఫ్టీ కూడా అనమాట 9150-9200 లెవెల్స్ కనుక సస్టైన్ చేసుకోగలిగితే అంటే కేవలం ఒక 100-150 పాయింట్ల కంటే కరెక్షన్ ఎక్కువ రాకపోవచ్చు ఇమీడియట్ గా అనమాట. అది సస్టైన్ చేసుకుంటే కనుక ఆల్రెడీ 9596 లో పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే ఆప్షన్స్ లో చూస్తున్నామండి రిపీటెడ్ గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 9500-10,000 దగ్గర అవుతుంది. కాబట్టి ఆ మధ్యలోకి ఖచ్చితంగా నిఫ్టీ వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తుంది సెటిల్మెంట్ అయ్యే లోపలే 30th ఏప్రిల్ లోపలే. ఓకే అండి. సో బాలగారు లైన్ లో ఉన్నారు, గుడ్ మార్నింగ్ బాలగారు. హలో, గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. ఓకే అండి, ఇప్పుడే మనం మాట్లాడుకున్నట్టుగా ఈ మిడ్ స్మాల్ క్యాప్స్ లో ఎక్కువ మనం యాక్షన్ చూస్తున్నాం, ప్రైస్ యాక్షన్ చూస్తున్నాం. చాలా స్టాక్స్ లో మనకు 15-20-30-40% వరకు కూడా గెయిన్స్ కనిపించాయి, ఈవెన్ ఎన్బిఎఫ్సీలు అలాగే మైక్రో ఫైనాన్స్ కంపెనీస్ లో కూడా.
సో ఇది కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా ఈ ట్రెండ్? ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే ఇది బాగా బీటెన్ డౌన్ కాబట్టి లాస్ట్ యునో అట్లీస్ట్ వన్ మంత్ గా. సో డెఫినెట్లీ మనకి అందులో కొద్దిగా రెన్యూడ్ బయింగ్ కాకపోయినా కొద్దిగా ఫ్రంట్ లైన్స్ లో షార్ట్ కవరింగ్, చిన్న చిన్న వాటిలో మీరు అన్నట్టు మీడియం స్మాల్ క్యాప్ లో కొద్దిగా బయింగ్ జరిగిండొచ్చు, కానీ దిస్ ఇస్ నాట్ ఎ వెరీ సీరియస్ బయింగ్. ఎందుకంటే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా, ఇండియాలో చూసుకున్నా, ఇప్పుడు టెస్టింగ్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సెంటిమెంట్ పరంగా ఏదో కొద్దిగా ఆర్బీఐ వాళ్ళు సడలించారు, అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆల్మోస్ట్ అబౌట్ $20 బిలియన్ ప్యాకేజ్లు ఇచ్చారు. వీటన్నిటి మీద కాస్త సెంటిమెంట్ పరంగా పెరిగింది, కానీ ఐ డోంట్ థింక్ సీరియస్ బయింగ్ ఈజ్ ఎమర్జింగ్ అండి. కాబట్టి కొద్దిగా పెరగచ్చు, బట్ ఎక్కడన్నా స్టెబిలిటీ రావాలి ఓవరాల్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కానివ్వండి, ఫైనాన్షియల్స్ లో కానివ్వండి, ఇతరత్ర వేరే ఏ కంపెనీలైనా. సో వన్ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కాషియస్ అనే చెప్తున్నానండి, నాట్ జంప్ ఇన్ టు బయింగ్. ఓకే, ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్ అంటున్నారు బాలగారు. సో రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్. హలో, ఓకే, సో రాజేంద్ర గారి ఫోన్ లైన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్లు కనిపిస్తుంది. లెట్స్ గో ఇన్ టు ది ఈమెయిల్ డౌట్స్. చక్రధర్ అడుగుతున్నారు, ఆయన బజాజ్ ఫైనాన్స్ ఇందులో అలాగే రిలయన్స్ ఈ రెండు స్టాక్స్లో ఇంకా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. అలాగే గవర్నమెంట్ ఇప్పుడు ఈ ఈకామర్స్ ఐటమ్స్లో డెలివరీస్ని లైక్ ప్లాంట్స్ కావచ్చు, ప్లాంటింగ్ పాట్స్, సీడ్స్, సాయిల్ ఇలాంటి వాటిని ఇంట్లో టైం స్పెండ్ చేయొచ్చు చక్కగా అంటున్నారు. ఓకే అండి, చక్కగా హాయిగా టైం స్పెండ్ చేయండి. బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ వీటి పరిస్థితి ఏంటి? కొనొచ్చా, ఇక్కడ స్టార్ట్ చేయొచ్చా కొనడం కుటుంబరావు గారు? రిలయన్స్ కూడా బాగా ర్యాలీ అయింది మనం రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే కనుకండి, ఎందుకంటే లోవర్ సైడ్ ఏదైతే కనుక టచ్ అయిందో అక్కడ నుంచి లిటరల్లీ దాదాపు 20% పైన ర్యాలీ అవటం చూసాం. క్లోజర్ టు 1100-1150 రిలయన్స్ ఈసే గుడ్ బై అండి. బజాజ్ ఫైనాన్స్ మాత్రం అప్పుడే వద్దంటానండి. ఒట్టి మొన్న ఆర్బీఐ ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఎన్బిఎఫ్సిస్ కి కొంత వెసులుబాటు అవుతానని చెప్పేసి ఆ రోజు ర్యాలీ వచ్చింది. బట్ డెఫినెట్లీ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఎన్బిఎఫ్సిస్ కి ఇంకా బ్యాడ్ టైమ్స్ కంప్లీట్ అవ్వలేదు అని చెప్పేసి అనుకుంటున్నా. అవాయిడ్ బజాజ్ ఫైనాన్స్, బట్ బై ఇన్ టు రిలయన్స్ అండ్ డిక్లైన్స్ అండి. క్లోజర్ టు 1150 సేఫ్టీ ఉంటుంది. ఓకే, తర్వాత మదర్సన్ సుమి గురించి అడుగుతున్నారు అనిల్ కుమార్. లాస్ట్ వీక్ మనం మదర్సన్ సుమిలో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ గమనించాం. సో మదర్సన్ సుమి కొనుక్కోవచ్చా ఇక్కడ? అవాయిడ్ చేయమంటానండి. కాస్త ఫ్రీక్ బయింగ్ వచ్చింది, ఎందుకంటే మదర్సన్ సుమి, భారత్ ఫోర్జ్ ఇట్లన్నీ ఆటో కాంపోనెంట్స్, ఆటో రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా అనమాట కొంచెం గెయిన్స్ వచ్చింది, కానీ బట్ సస్టైన్ కాకపోవచ్చు అని అనుకుంటున్నా. అండ్ రిజల్ట్ కూడా బాగా లేదండి మదర్సన్ సుమి. ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ఇట్స్ ఓవర్సీస్ ఆపరేషన్స్ కూడా, అక్కడ కూడా లాక్డౌన్స్ ఉన్నాయి కాబట్టి యూరోప్ అంతా కూడా స్టాక్ ఇది టెంపరీ వ్యాలీ అండి. ఓకే అండి, అలాగే రాజేంద్ర గారు టెలిఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. సో ఏంటి ఈ వారం ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ అటెంప్ట్ చేయొచ్చు? మనకు ఎక్స్పైరీ కూడా సమీపిస్తుంది, అఫ్ కోర్స్ ఇంకొక 10 డేస్ టైం ఉంది April 30th వరకు. సో ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ లాభాన్ని ఇస్తాయి? రైట్, మనకి లాస్ట్ 5 సెషన్స్ గా మనం చూస్తే అండి మార్కెట్ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఆ రేంజ్ మనం చూసుకుంటే డౌన్ సైడ్ 88-20 దగ్గర అండ్ అప్ సైడ్ 93 దగ్గర ట్రేడ్ అవుతుందని చూస్తున్నాం. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటంటే మన 20-డే మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది ఫర్ ద లాస్ట్ 4 డేస్. సో 9021 ఏదైతే ఉందో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ గా మనం పరిగణిస్తాం. సో ఇన్ కేస్ మార్కెట్ కొద్దిగా కరెక్ట్ అయ్యి డిప్స్ వచ్చింది అంటే కనుక ఐ థింక్ అరౌండ్ 9000-9050 దగ్గర లాంగ్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేయాలి. డెఫినెట్లీ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి అరౌండ్ 88-50 దగ్గర. సో అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ర్యాలీలో ప్రాబ్లమ్ మొన్నటి హై ఏదైతే 93-24 ఉందో అది బ్రీచ్ అయింది అంటే కనుక అప్ టు 9450 నుంచి 9650 దాకా ఎనీవేర్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి ఫ్రైడే వచ్చిన బార్ ఒకటి హ్యామర్ ఫార్మేషన్ లాగా రావటం చూసాం. సో ఇక్కడ మళ్ళా కొద్దిగా సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అగ్రెసివ్ బయింగ్ చేయకుండా మేబీ స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడే ఐ థింక్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలని నా ఉద్దేశం. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఫ్రైడే రోజు మనకి 20-డే మూవింగ్ యావరేజ్ అవుతుంది, దాని అబౌ క్లోజ్ అవటం చూసాం, విచ్ ఇస్ 20,432. సో మేబీ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి సపోర్ట్ పాయింట్ చూసుకుంటే కనుక 19,480 దగ్గర ఉంది. సో ఆల్మోస్ట్ 1300 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి పేషెన్స్ గా వెయిట్ చేసి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఐ థింక్ 1000 పాయింట్స్ అలా కరెక్ట్ అయినప్పుడే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో 21,462 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది, విచ్ ఇస్ స్వింగ్ హై, అంటే ఇక్కడ నుంచి 800 to 1000 పాయింట్స్ పైన. సో డెఫినెట్లీ స్టాక్ స్పెసిఫిక్ ఆర్ సెక్టర్ స్పెసిఫిక్ మనం వి షుడ్ సీ అన్న ఉద్దేశం అండి. అండ్ సెక్టర్స్ కి వచ్చేసరికి మనకి ఫార్మాలో ఒక కరెక్షన్ రావటం చూసాం ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్.
ఫర్ ఇన్స్టెన్స్ ఇప్కా లాంటి స్టాక్స్ ఆల్మోస్ట్ 1820 దాకా వెళ్ళి 1450 దాకా రావటం చూసాం. ఆల్మోస్ట్ 30% కరెక్షన్ వచ్చింది టాప్ నుంచి. సో అలాంటి స్టాక్స్ లో మేబీ ఇంకొద్ది కరెక్షన్స్ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ ఉంటుంది. సిమిలర్లీ టోరెంట్ ఫార్మా కూడా అదే ట్రెండ్ మనం చూస్తున్నాం. అఫ్ కోర్స్ దివీస్ డాక్టర్ రెడ్డిస్ లో ఎక్కువ కరెక్షన్ రాలేదు కాబట్టి వాటిని అవాయిడ్ చేయాలి. అండ్ ఫినాన్షియల్ స్పేస్ లో ప్రాబ్లీ స్టాక్స్ 30-40% పెరిగినప్పటికీ టాప్ నుంచి ఎంతైతే ఫాల్ ఉందో దాని రిట్రేస్మెంట్ ఎక్కువ అవ్వట్లేదు. సో స్ట్రెంగ్త్ లేదనే చెప్పొచ్చు ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ కోటాక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటివి తప్ప. సో ఇంకా కూడా ఇండస్ట్రీ ఇలాంటి స్టాక్స్ లో స్ట్రెంగ్త్ అనేది మనకు కనపట్లేదు. ఎందుకంటే 1600 నుంచి 250 దాకా పడి ఇప్పుడు అరౌండ్ 450 వచ్చినప్పటికీ అది మీనింగ్ఫుల్ పుల్ బ్యాక్ కాదు. సో డెఫినెట్లీ అలాంటి స్టాక్స్ ని కొంచెం అవాయిడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే అండి. తర్వాత కొంతమంది అప్పుడప్పుడు అడుగుతున్నారు మనకి వర్క్షాప్స్ లో, గతంలో మన వర్క్షాప్స్ లో రికమెండ్ చేసిన స్టాక్స్ ని కొనొచ్చా అని. విజయవాడ వర్క్షాప్ లో రికమెండ్ చేసిన కావచ్చు, అంతకుముందు హైదరాబాద్ వర్క్షాప్, ఇలా అడుగుతున్నారు. సో కుటుంబరాలు ఎటువంటి సలహా ఇస్తారు? మనం విజయవాడ వర్క్షాప్ ఫర్ ఇన్స్టాన్స్ లేటెస్ట్ వర్క్షాప్ మనం కండక్ట్ చేసింది విజయవాడలో. సో అక్కడ మీరు రికమెండ్ చేసిన స్టాక్స్ లో ఏమైనా కొనొచ్చా? ఇప్పుడు కొన్ని స్టాక్స్ ఫాల్ నుంచి కూడా బాగా రికవర్ అయ్యాయండి. జెన్ టెక్నాలజీస్ తోటి బాగా రికమెండ్ చేశాం మనం. మీరు జెన్ అబ్జర్వ్ చేస్తే దాదాపు 21 కి వచ్చిన స్టాక్ కూడా 43-50 దాకా వెళ్ళిపోయింది. మనం 50 రూపీస్ అరౌండ్ రికమెండ్ చేసిన స్టాక్ అనమాట. కాబట్టి స్టాక్స్ కొన్ని ఏంటంటే బి గ్రూప్ స్టాక్స్ ప్రధానంగా రికమెండ్ చేసినాం. అందులో గ్రామీణ్ మాత్రం కొంచెం అది ఎన్బిఎఫ్సి ఇటు మైక్రో ఫైనాన్స్ ఎఫెక్ట్ అవటం తోటి కిందకి వెళ్ళింది. కానీ బట్ అదర్వైజ్ మిగతా స్టాక్స్ ఐఎస్ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కానీ జెన్ కానీ ఇలాంటివన్నీ రెసిలియంట్ గానే ఉన్నాయి. ఎవ్రీ డిక్లైన్ లో బై చేయమని చెప్పేసి అంటున్నాను. ఎందుకంటే ప్రధానంగా మనం రికమెండ్ చేసింది కూడా బి గ్రూప్ స్టాక్స్, అది గుర్తుంచుకోవాలి. ఎక్కువగా మనం మిడ్ స్మాల్ క్యాప్స్ ని మనం రికమెండ్ చేయడం జరిగింది. అందులో డెఫినెట్లీ చాలా స్టాక్స్ ఇన్ఫాక్ట్ ఈ మధ్య పెరిగాయి ఈ ఏప్రిల్లో వచ్చిన ఈ ర్యాలీలో. ప్రత్యేకించి ఫార్మా షేర్లు కావచ్చు, ఎఫ్ఎంసీజీ షేర్స్ కావచ్చు. ఒకవేళ అటువంటివి కనుక మన మీరు మన రికమెండేషన్స్లో ఏమైనా ఉంటే డెఫినెట్లీ కొద్ది కొద్దిగా విల్ నాట్ అడ్వైజ్ యూ టు బై లంప్సమ్ అమౌంట్స్. కొద్ది కొద్దిగా అయితే మీరు యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. తర్వాత సూర్యప్రకాష్ రావు అడుగుతున్నారు, రెయిన్ ఇండస్ట్రీస్ కొన్నారట 62 రూపాయల్లో, అశోక బిల్డ్ కాన్ కొన్నారు 50లో, హోల్డ్ చేయొచ్చా? లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? హోల్డ్ చేయొచ్చండి. ఎందుకంటే ఈవెన్ రెయిన్ కూడా నేను మాత్రం రిజల్ట్ అయితే బాగుంటుంది. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు గ్లోబల్ ఎకానమీ షింక్ అవ్వచ్చు, ఇట్లా ఈపీఎస్ తోటి స్టాక్ అనమాట కొంచెం డల్గా ఉంది. బోత్ డెఫినెట్లీ బై బోత్ ఆఫ్ దెమ్ డిక్లైన్. ఓకే, ప్రవీణ్ అడుగుతున్నారు హెచ్ఈజీ లాంటి స్టాక్స్ ఐఆర్సీటీసీ హెచ్ఈజీ, ఈ రెండు ప్రతిరోజు పెరుగుతున్నాయి 5% అప్ ఎవ్రీడే, కొనలేకపోతున్నారట, ఏం చేయాలి ఈ రెండిట్లో? ఐఆర్సిటీసీ అయితే మనకి ఛాన్స్ ఇస్తుందండి. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కొంచెం ట్రేడింగ్ అయితే జరుగుతుంది. దానిలో 5% అప్పర్స్ అయినప్పటికీ ప్రాబ్లీ కొద్ది సెల్లింగ్ కూడా రావటం చూస్తున్నాం లాస్ట్ 3-4 డేస్ నుంచి. సో ఐ థింక్ ఈవెన్ హెచ్ఈజీ కూడా ప్రాబ్లీ ఐ థింక్ మధ్యలో కొంచెం దొరికాయండి. లాస్ట్ 2-3 డేస్ లో చూస్తే కనుక ఓన్లీ ఫ్రైడే ఒకరోజే అప్పర్స్ బ్లాక్ లో ఉంది, అదర్వైజ్ థర్స్డే కొద్దిగా వొలటాలిటీ ఉంది అండ్ 20 రూపీస్ కరెక్షన్ కూడా రావటం చూసాం. సో చేజ్ చేయడం ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే హెచ్ఈజీ చూస్తే కనుక 409 నుంచి ఆల్రెడీ 780 దాకా పెరగటం చూసాం. మేబీ ఇక్కడ నుంచి 850-870 అవ్వచ్చు, కానీ డౌన్ సైడ్ కూడా అంతే రిస్క్ ఉంది, అబౌట్ 630-640 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో వీటిలో గమనించాల్సింది ఏంటంటే ఒకసారి లోవర్ సర్క్యూట్స్ మొదలైనవి అంటే మళ్ళీ 2-3 డేస్ లోవర్ సర్క్యూట్స్ ఉంటాయి. సో చేజ్ చేయొద్దనే నా సజెషన్. మేబీ అరౌండ్ 650 అలా వస్తే హెచ్ఈజీ ట్రై చేయొచ్చు. ఈవెన్ ఐఆర్సిటీసీ కూడా అరౌండ్ 1200 and 1000 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. ఓకే, శ్రీనాథ్ మెయిల్ పంపించారు, ఆయన వయసు 60 సంవత్సరాలు, విఆర్ఎస్ తీసుకున్నారట. ఆ విఆర్ఎస్లో వచ్చిన మొత్తంలో ఒక 2 లక్షల రూపాయలు ఇప్పుడు మంచి స్టాక్స్ కొనడానికి వాడదాం అనుకుంటున్నారు. బాలగారు ఎటువంటి స్టాక్స్ రికమెండ్ చేస్తారు మీరు? యా అంటే ఇప్పుడు విఆర్ఎస్ లో వచ్చిన డబ్బులు ఈ టైంలో స్టాక్స్ లో 2 లాక్స్ అయినా అంటే ఓవరాల్ అమౌంట్ ఎంత వచ్చిందో మనకి తెలియదు. కానివ్వండి, నా ఉద్దేశంలో మాత్రం కొద్దిగా వెయిట్ చేయాలండి అట్లీస్ట్. ఎందుకంటే ఈ జూన్ క్వార్టర్ కంప్లీట్లీ వాష్ అవుట్ అవుతుంది, అప్పటిదాకా కొద్దిగా ఏ డెట్ ఫండ్ లో ఉన్నా పెట్టి కాస్త జాగ్రత్తగా ఉండి అట్లీస్ట్ నెక్స్ట్ 1-2 మంత్స్ లో మనకి చాలా ఆపర్చునిటీ వస్తాయి. దే కెన్ బి ఇన్ టచ్ విత్ అస్, వీ కెన్ డెఫినెట్లీ రికమెండ్ సమ్ గుడ్ స్టాక్స్ అండి. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ ఇటువంటి డిఫెన్సివ్ ఏమో కొద్దిగా పెరిగి ఉన్నాయి అండ్ వేరేవేమో ఇంకా కొద్దిగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ ఎఫ్ఎంసీజీ అండ్ ఫార్మా కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జస్ట్ వెయిట్ చేయండి. అప్పటిదాకా మాత్రం రిటైర్మెంట్ డబ్బులు కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఒక డెట్ ఫండ్ లో పెట్టి కూర్చోమని రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి వేణు. హలో రండి వేణు. సార్ ఇది నాట్కో ఫార్మా షేర్స్ బుయింగ్ చేయాలనుకుంటున్నా సార్, షార్ట్ టర్మ్ లో ఏమైనా చేయొచ్చు సార్ ఈ టైం లో? షార్ట్ టర్మ్ అంటే ఎంత, ఎన్ని రోజులు ఉంచుతారు? షార్ట్ టర్మ్ సార్, 1 మంత్ అలా ఉంచుదాం అనుకుంటున్నా.
వన్ మంత్ ట్రేడ్ డే ఏమైనా కనిపిస్తుందా అవకాశం రాజేంద్ర గారు? నాట్కో ఫార్మా రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదండి. రీజన్ ఏంటి అంటే కనుక ఈ స్టాక్ మనం చూస్తే 402 నుంచి ఆల్రెడీ 611 దాకా పైకి రావటం చూసాం. సో మీరు వన్ మంత్ ట్రేడ్ అంటున్నారు కాబట్టి మేబీ ఒక డిప్ కోసం వెయిట్ చేయమని నా సజెషన్. సో త్రీ డేస్ లో మనకు చూస్తే కనుక 573, సో 616 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. అరౌండ్ 575 వచ్చినప్పుడు మీరు ట్రై చేయొచ్చు లాంగ్ పొజిషన్స్, ఎందుకంటే విత్ ఇన్ వన్ మంత్ 670 దాకా అయితే ఛాన్స్ కనిపిస్తుంది. బట్ 570 వచ్చినప్పుడు కొంటే మనకు రిస్క్ రివార్డ్ అనేది ఫేవరబుల్ గా ఉంటుంది. అక్కడ మీరు 15 రూపీస్ అంటే 560 స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. రివార్డ్ క్యాన్ బి యాజ్ హై అస్ సమ్ 60 to 80 రూపీస్ అని చెప్పొచ్చు. ఒక ఫినామినల్ రైజ్ చూసాం మనం, ఇక్కడ నుంచి అంతగా పెరిగే అవకాశాలు కనపడలేదు నాట్కో ఫార్మాలో. తర్వాత వేణుగోపాల్ రెడ్డి అడుగుతున్నారు, టాటా ఎలక్సీ, ఆఫిల్, అలాగే ఇన్ఫోసిస్, ఎస్బీఐ కార్డ్స్ ఈ నాలుగిట్లో కొందాం అనుకుంటున్నారు, 6 మంత్స్ కోసం కొనొచ్చా కుటుంబరావు గారు? ఇన్ఫోసిస్, టాటా ఎలక్సీ రిజల్ట్స్ వస్తున్నాయండి ఇప్పుడు కాబట్టి రిజల్ట్స్ తర్వాతే దాని వాటి గురించి ఆలోచించచ్చు. బట్ ఐటీ సెక్టర్ అవుట్ పెర్ఫార్మ్ చేయకపోవచ్చు అండి, ఎందుకంటే బేసికలీ ఆర్డర్ బుక్ అంతా నార్త్ అమెరికా నుంచి అక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రాబ్లమ్స్ అంతా తొందరగా రిజాల్వ్ అయ్యేటట్టు కనపడుతుంది ఐటీ సెక్టర్ కి ఇమీడియట్ గా. బట్ డెఫినెట్లీ అదర్ స్టాక్స్ మాత్రం బై చేయొచ్చు అంటుంది. ఓకే, గోద్రేజ్ ఆగ్రోవెట్ ఈ 395 లో కొనొచ్చా? పట్టాభి గుంటూరు నుంచి అడుగుతున్నారు. ఓకే అండి. సో బాలగారు ఎటువంటి సలహా ఇస్తారు, గోద్రేజ్ ఆగ్రోవెట్ కొనొచ్చా? యా అంటే కుటుంబరావు గారు చెప్పినట్టు ఐ థింక్ వెరీ లాంగ్ టర్మ్ అంటే మాత్రం డెఫినెట్లీ కొనొచ్చండి, ఎందుకంటే గోద్రేజ్ ఆగ్రోవెట్ లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆగ్రోకెమికల్స్, ఇటువంటి డైరీ రిలేటెడ్ ఇటువంటి కంపెనీస్ అన్ని ఉన్నాయి కాబట్టి. సో గోద్రేజ్ ఇండస్ట్రీస్ అండ్ గోద్రేజ్ ఆగ్రోవెట్ డెఫినెట్లీ ఐ థింక్ 2 ఇయర్స్ ప్లస్ వ్యూ ఉంటే మాత్రం ఓవర్ ద నెక్స్ట్ 3 మంత్స్ ఒక 2 to 3 ప్రైస్ పాయింట్స్ లో విత్ 15 to 20% డిక్లైన్ కావచ్చు అనే సూచనతో కొనొచ్చండి. రైట్, సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ ఈస్ ఎంటైర్లీ అబౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ ది రైట్ స్టాక్స్. సో ఒక మంచి స్టాక్ను మనం కనుక ఐడెంటిఫై చేసి ఆ ఆపర్చునిటీని కనుక దొరకపుచ్చుకుంటే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఈ అంశం గురించి రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.